వెల్కమ్ టు డిటి న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పొరుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్-19 కేసులు. జిల్లాలో గురువారం ఒక్కరోజే నమోదైన 41 కోవిడ్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో మరింత అప్రమత్తత పాటించాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కోవిడ్-19 పట్ల అప్రమత్తత, వ్యాక్సినేషన్, వేసవి వడగల్పుల నుండి రక్షణకు ఏర్పాట్లు, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో జిల్లాలో 55 లక్షల జనాభాలో దాదాపు 13.65 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించామని, ఇందులో 124,583 పాజిటివ్ కేసులు నమోదైందని అన్నారు. ఇష్టంగా గత ఆగస్టు నెలలో 24.06% పాజిటివిటీ రేట్ నమోదు కాగా కోవిడ్-19 నివారణకు జిల్లాలో చేపట్టిన పటిష్టమైన చర్యల ద్వారా క్రమేపీ తగ్గుముఖం పట్టి ఈ మార్చి నాటికి కేవలం 0.44% నమోదైందన్నారు. అయితే 11వ తేదీ గురువారం నాడు ఒక్కరోజు జిల్లాలో 41 కేసులు కాకినాడ, రాజమండ్రి, అర్బన్ మండలాలతో పాటు అమలాపురం డివిజన్ల మండలాల్లో నమోదైందన్నారు. ప్రధానంగా ఇవి పొరుగు రాష్ట్రాల నుండి ఓటు వేసేందుకు పండుగలకు వచ్చిన వ్యక్తులు వారి ప్రైమరీ కాంట్రాక్ట్లో గుర్తించడం జరిగిందని, ఈ నేపథ్యంలో కోవిడ్-19 పట్ల అప్రమత్తమైన అన్ని జాగ్రత్తలను పాటించాలి కోరారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కోవిడ్ పాజిటివ్ కేసులు గుర్తించిన చోట్ల 50 మీటర్ల పరిధిలో కంటోన్మెంట్ విధించి నిశిత పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో హెల్త్ సార్ థ్యాంక్ యూ సార్. కోవిడ్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెవెన్యూ అందుకని మేము ఏం చేసామంటే ఒకరికి చెప్పే ముందర మనం చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ డాక్టర్స్ అసోసియేషన్ ఐఎంఏ నుంచి డాక్టర్ రవి గారు వచ్చి బాబుజీ గారు వీళ్ళందరూ ఉన్నారు. దేవులాల్తో జస్ట్ బ్రీఫ్ ఆన్ కోవిడ్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఇంటి వరకే మనము చేసేవాళ్ళం, ఇప్పుడు అలా కాకుండా 50 మీటర్స్ వరకు టోటల్గా కంటైన్మెంట్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. కోవిడ్కు సంబంధించింది, రెండవది ఈ ఎలక్షన్స్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు సంబంధించి. ఇక చివరి అంశం, ముఖ్యమైన అంశం వచ్చేసి ఈ హీట్ వేవ్కు సంబంధించి. మొదటగా కోవిడ్ పరంగా చూస్తే మనకు ఉన్నటువంటి టోటల్గా దాదాపుగా 55 లక్షల జనాభాలో 13,65,000 మందికి టెస్టింగ్లు చేయడం జరిగింది. అంటే దాదాపు 1/3 ఆఫ్ ది పాపులేషన్లో మనము ఆల్రెడీ టెస్టింగ్ కంప్లీట్ చేశాము. దాంట్లో ఇప్పటి వరకు 1,24,583 పాజిటివ్ కేసెస్గా రావటం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మనకు ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో తగ్గుముఖం పట్టాయి. మనం ఒకవేళ స్టాటిస్టిక్స్ కింద చూసినట్టయితే మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా 0.34% నుంచి 2.16% వరకే చాలా తక్కువగా ఉండినాయి. జూలై మాసంలో మాత్రం 16.27% కొద్దిగా హైగా రైజ్ అయింది. ఆగస్టులో పాజిటివిటీ హైయెస్ట్ నిండింది మనకు, దాదాపుగా 40,740 కేసులు, 24% పాజిటివిటీ హైయెస్ట్. మన వర్స్ట్ ఎఫెక్టెడ్ మంత్ ఏంటంటే ఉందో జిల్లాకు సంబంధించి ఆగస్ట్లో. తర్వాత సెప్టెంబర్లో చూసినట్టయితే 17% వచ్చింది. తర్వాత అక్టోబర్లో 8%. ఆ విధంగా నవంబర్, డిసెంబర్కు బాగా తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ నుంచి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇక్కడంతా కూడా లెస్ దాన్ 1% ఉంది. కాకపోతే ప్రజల్లో, అంటే మనము రిపీటెడ్గా కూడా చెప్తున్నాము, వేరే స్టేట్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ కూడా అందరికీ విన్నవించడం జరిగింది. ముఖ్యంగా
ఈ మధ్య కాలంలో మళ్ళీ కేసులు స్లోగా రైజ్ అవుతా ఉన్నాయి అంటే అదర్ స్టేట్స్ లో కూడా చూసాము మన రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో రావడం జరుగుతుంది మన జిల్లాలో కూడా స్లోగా స్టార్ట్ అయ్యింది నిన్నటి ఒక్క రోజే చూస్తే మనకు దాదాపుగా 41 కేసులు రావడం జరిగింది నార్మల్ గా మనకు యావరేజ్ నా 8 కేసెస్ పర్ డే కంటే రాలేదు ఎప్పుడు కూడా సో ఈ సడన్ గా పెరగడానికి కారణము ప్రాబబ్లీ బయట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అంటే మనం టెస్ట్ చేసిన వాటిలో కూడా కొంతమంది గుంటూరు విజయవాడ ముంబై అండ్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు పాజిటివ్ గా రావడం వాళ్ళు పాజిటివ్ గా రావడంతో పాటు వాళ్ళ వాళ్ళు పాజిటివ్ రావడంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ కూడా పాజిటివ్ వచ్చారు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏందంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా వచ్చే వాళ్ళు ఎవరు కూడా సింప్టమ్స్ ఉండటం లేదు ఇది అసింప్టమాటిక్ గానే ఉంటున్నారు అది మోర్ డేంజరస్ అవుతుంది మనకు తెలియకుండానే స్ప్రెడ్ అవుతుంది సింప్టమ్స్ అన్న ఉంటే అట్లీస్ట్ వాళ్ళు టెస్ట్ చేయించుకోవడమో లేకపోతే ఇంట్లో వాళ్ళు జాగ్రత్త పడ్డమో జరుగుతారు సో ఇది ఒకటి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము అదే మన రెగ్యులర్ సర్వేలో ఏదైతే చేస్తున్నామో ఆ సర్వే ప్రకారంగా ఓన్లీ 5 కేసెస్ అంటే మిగతావన్నీ కూడా మా అంచనా ఏంటంటే ప్రిలిమినరీగా ప్రాబబ్లీ ఎలక్షన్స్ కు ఓటింగ్ కోసం అని వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఈ పండగల కోసము అటు ఇటు వచ్చిన వాళ్ళ ద్వారా కానీ వస్తుంది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ ఉన్న కేసెస్ లో కూడా 41 కేసులో కూడా 11 మంది మాత్రమే సింప్టమాటిక్ ఉన్నారు రిమైనింగ్ 30 మంది కూడా అసింప్టమాటిక్ ఎటువంటి ఇది కూడా లేదు వాళ్ళకు కూడా తెలియదు మనం టెస్ట్ చేసేంత వరకు వాళ్ళు కరోనా పాజిటివ్ అని బట్ అసింప్టమాటిక్ గా ఉన్నాం కదా మాకేం కాదు కదా అని నెగ్లిజెంట్ గా ఉన్నట్టు మాత్రం వాళ్ళ ఇళ్లలో ఎవరైతే వీక్ గా ఉంటారో కోమార్బిడిటీస్ ఉంటాయో వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది జాగ్రత్తగా వహించాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక ఈ కేస్ మేనేజ్మెంట్ కు వచ్చినట్టయితే ఈ 41లో ఓన్లీ ఇద్దరు మాత్రమే హాస్పిటల్లో చేరారు మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్ అంటే వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ కానీ ఇది అవసరం లేదు అదొక పాజిటివ్ థింగ్ ఇది దీంట్లో అయినప్పటికీ కూడా మనం ఎక్స్ట్రా ప్రికాషనరీ మెజర్ కింద కంటైన్మెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఒక 50 మీటర్స్ వరకు కంటైన్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పేశాం గతంలో మనము అంటే 100 మీటర్స్ 200 మీటర్స్ 300 మీటర్స్ ఉండేది కానీ దాన్ని స్లోగా తగ్గించుకుంటూ వచ్చి ఓన్లీ ఆ పర్టికులర్ హౌస్ కానీ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ కానీ మనం బ్లాక్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పరిధి పెంచి ఈ ముందు జాగ్రత్త చర్యగా దాదాపుగా 50 మీటర్స్ వరకు కంటైన్మెంట్ ఏరియా అని చెప్పేసి డిక్లేర్ చేసి చేయడం జరుగుతుంది ఇక బ్రేకప్ చూస్తే కేసెస్ కూడా కాకినాడ అర్బన్లో 10 రాజమహేంద్రవరం అర్బన్లో 7 సకినేటిపల్లి 4 అమలాపురం 4 కొత్తపేట అంటే ఇవన్నీ కూడా బేసిక్గా కోనసీమలోనే ఎక్కువగా వస్తున్నాయి అంటే మన దగ్గర మైగ్రెంట్ లేబర్ కానీ బయట ప్రాంతాల్లో పనిచేసి రిటర్న్ వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ కోస్తాను మన కోనసీమ నుంచే ఉంటారు కాబట్టి ప్రాబబ్లీ అది ఉంటుంది కాబట్టి కోనసీమ ప్రాంతం వరకు మనం చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వ్యాక్సినేషన్కు సంబంధించి కూడా హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ తర్వాత ఈ 50 సంవత్సరాలు పైన పడిన వాళ్ళు 50 సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళలో కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఈ కేటగిరీస్ చూసినట్టయితే హెల్త్ కేర్ వర్కర్స్లో 30,000 మందికి 30,301 మందికి మనం చేసుకోవడం జరిగింది అంటే దాదాపు 82% వ్యాక్సినేషన్ అయింది ఇంకా 6,481 మంది పెండింగ్ ఉన్నారు వీళ్ళలో కొంతమంది అంటే ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కానీ లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ కానీ ఇట్లా రకరకాల కారణాలు కొంతమందికి మనము డిలే చేస్తున్నాము వ్యాక్సినేషన్ దాని ప్రకారంగానే వీళ్ళు ఉన్నారు అదర్వైజ్ మిగతా అందరు కూడా వేసుకోవడం జరిగింది మా విజ్ఞప్తి ఏంటంటే ఇంకెవరైనా వేసుకోకపోతే కూడా కంపల్సరీ వేసుకోమని చెప్తున్నాం ఎందుకంటే ఈ ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చిన తర్వాత బాధపడే కంటే కూడా బికాజ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ హెల్త్ కేర్ వర్కర్స్
ఎలాగో రిస్క్ ఉంటుంది వాళ్ళకు కాబట్టి వాళ్ళని మాత్రం 100% వాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అదే విధంగా మనం ఈ పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ స్టాఫ్ గిన చూసినట్టయితే దాదాపుగా 59,778 మంది ఉంటే దాంట్లో 28,966 మందికి వాక్సినేషన్ అయ్యింది వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం రకరకాల అపోహలు అంటే మన దగ్గర ఎప్పుడూ కూడా నెగటివ్ న్యూస్ 1000 టైమ్స్ ఫాస్టర్ గా స్ప్రెడ్ అవుతది మనం నమ్మటం కూడా అలాగే ఉంటుంది దయచేసి ఎవరు నమ్మకండి ఎటువంటి ఇది కూడా వాక్సిన్ వల్ల జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఇబ్బంది పడినట్టు కానీ చనిపోయినట్టు కానీ నాట్ ఈవెన్ ఏ సింగిల్ కేస్ చిన్న చిన్న జ్వరము కానీ ఇలాంటిది వచ్చింది అది కూడా 1 or 2 డేస్లో తగ్గిపోయిందని అవే విన్నా కానీ ఎనీ వ్యాక్సిన్ విల్ షో దట్ కైండ్ ఆఫ్ ఏ రియాక్షన్ అంతేగాని ఎక్కడ కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఎవరికి కూడా రాలేదు ఆ వచ్చినా ఏదన్నా అర్ధ గంటలో వచ్చేసింది వెళ్ళిపోయారు అంత బాగానే ఉన్నారు సో అపోహలు దయచేసి నమ్మకండి మీరు నెగ్లిజెంట్గా ఉన్నాయంటే మాత్రం నెక్స్ట్ ఒకవేళ ఎక్కువ మందికి రావటం మొదలుపెట్టారంటే మీరే ఇబ్బంది పడతారు సో అందరికీ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం సిమిలర్లీ మనకు ఈ 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కానీ లేకపోతే 50 సంవత్సరాల లోపల కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు సంబంధించి 237 సెంటర్స్ మనం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ దీంట్లో 175 వచ్చేసి గవర్నమెంట్ వ్యాక్సిన్ చేసేటువంటి సెంటర్సే దాంట్లో ప్రైవేట్వి 62 ఉన్నాయి వీళ్లకు సంబంధించి కూడా ప్రైవేట్లు అయితే 250 రూపాయలు మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ ఇది గతంలో ఏంటంటే మనకు ముందరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మెసేజ్ చాలా తతంగం ఉండేది మీరు ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళి అక్కడ రిపోర్ట్ చేస్తే చాలు మీకు వెంటనే చేయడం జరుగుతుంది కాబట్టి 50 సంవత్సరాలు పైబడినటువంటి అందరికీ అదేవిధంగా 50 సంవత్సరాల లోపల ఉన్న కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ యువర్ చాయిస్ మీరు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి వాళ్ళు మాత్రం కంపల్సరిగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మంది కౌంటింగ్ సూపర్వైజర్సు అదేవిధంగా 234 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్ ద్వారా ఈ 10 మున్సిపాలిటీస్లో టేకప్ చేయడం జరుగుతూ ఉంది కౌంటింగ్ స్టాఫ్ను కూడా మనం 13వ తారీఖు ర్యాండమైజ్ చేస్తాం ఎవరు ఎక్కడికి వెళ్తారనేది దే డు నాట్ నో 14వ తారీఖు ఎవరు ఏ టేబుల్ పైనకి వెళ్తారని ఇంతవరకు వాళ్ళకు కూడా తెలియదు సో ర్యాండమైజేషన్ కానీ ఇవన్నీ చేస్తున్నాం ఈ మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ఇలాంటివి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనం అలౌ చేయము అది ముందరే అభ్యర్థులందరూ కూడా నోట్ చేసుకోవాలి తర్వాత కౌంటింగ్ ప్రాసెస్సే కాకుండా సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూము తర్వాత స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ కానీ అక్కడ నుంచి మళ్ళీ కౌంటింగ్ దగ్గరికి ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ షెల్ బి వీడియోగ్రాఫ్డ్ అని చెప్పేసి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది సో ఎటువంటిది ఏమైనా అవకతవకలు జరిగినా ఏదైనా జరిగినా వెంటనే మనం దానిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిల్లో ఈ ప్రాసెస్లో కూడా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని ఎస్పెషలీ సీలింగ్ ఆఫ్ ది రూమ్స్ కానీ లేకపోతే ఓపెనింగ్ ఆఫ్ ది రూమ్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము అక్కడ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఇక నెంబర్ ఆఫ్ రౌండ్స్ గిన చూసినట్టయితే మండపేట పెద్దాపురం సామర్లకోట పిఠాపురం అండ్ ఏలేశ్వరం ఇక్కడంతా కూడా 4 రౌండ్స్ ఉంటాయి అదేవిధంగా మినిమం నెంబర్ వచ్చేసి తునిలో ఉంది 2 రౌండ్స్కే వాళ్ళు కంప్లీట్ చేస్తారు బికాజ్ అబౌట్ 15 వార్డ్స్ ఏవైతే ఉన్నాయో యునానిమస్గా జరిగింది కాబట్టి ఇక టేబుల్స్ వరకు వస్తే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ వచ్చేసి అమలాపురంలో 12 టేబుల్స్ పెట్టడం జరిగింది లోయెస్ట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ వచ్చేసి ఏలేశ్వరంలో 5 టేబుల్స్ పెట్టడం జరిగింది ఈ కౌంటింగ్ సంబంధించి కూడా సెక్యూరిటీ పరంగా కానీ ట్రైనింగ్ పరంగా కానీ అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు సంబంధించి ఈరోజు కూడా వీసీ కండక్ట్ చేయడం జరిగింది
దాని ప్రకారంగా మనకు అన్ని చర్యలు కూడా తీసుకున్నాము వాళ్ళకి కావాల్సినటువంటి ఓటర్ స్లిప్ గాని ఇవన్నీ కూడా ఇచ్చాం ఇక ముఖ్యమైన చేంజెస్ ఏంటంటే ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 8 గంటల నుంచి 4 గంటల వరకు మామూలుగా సాధారణమైనటువంటి ఏరియాలో ట్రైబల్ ఏరియాస్ లో మాత్రం అది మనము టైమింగ్స్ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది అది అందరూ కూడా నోట్ చేసుకోవాల్సినగా మేము కోరుతా ఉన్నాం 2:30 2 గంటలకు 8 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే మనం బెడ్ 2 అవర్స్ బిఫోరే మనము అక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు వచ్చినటువంటి బ్యాలెట్ పేపర్స్ ఇవన్నీ కూడా ఆల్ 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటే బేసిక్ గా రెవెన్యూ డివిజన్స్ కు మనము పంపించడం జరిగింది అన్ని చర్యలు తీసుకున్నాము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం రిసెప్షన్ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ అన్ని కూడా జెఎన్టి కాలేజ్ ప్రెమిసిస్ లోనే మనం ఇది పెట్టుకోవడం జరిగింది ఇక లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఈ రోజు తహసీల్దార్స్ డివిజనల్ ఆఫీసర్స్ ఎంపీడిఓస్ అదే విధంగా కొన్ని ఇంపార్టెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది గత సంవత్సరంలో మనకు కరోనా ఉండటం వల్ల టోటల్ లాక్డౌన్ ఉండడం వల్ల ఈ హీట్ వేవ్ కు సంబంధించినటువంటివి ఏది కూడా పెద్దగా మన నోటీస్లో రాలేదు అదర్వైజ్ ఈసారి మనకు ప్రిడిక్షన్ కూడా ఏంటంటే ఎర్లీ సమ్మర్ ఉంటుంది అదేవిధంగా హై టెంపరేచర్స్ ఉంటాయనేది ఒక ప్రిడిక్షన్ కూడా ఇవ్వటం జరిగింది సో దానికి సంబంధించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో అందరిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే హై రిస్క్ ఏరియాస్ను వర్నబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో హై రిస్క్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా నరేగాకు సంబంధించి రీషెడ్యూలింగ్ ఆఫ్ ది టైమింగ్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా వాళ్లకు కావలసినటువంటి మెడిసిన్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మనం టైమింగ్స్ కొద్దిగా చేంజ్ చేస్తున్నాము 7 నుంచి 12 గంటలకు తర్వాత 4 నుంచి 6 వరకు ఎందుకంటే ఆ పీక్ సమ్మర్ టైంలో వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ ముఖ్యంగా కొద్దిగా ఏజ్డ్ ఉండి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఆ ఎండకు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అదేవిధంగా మనకు కోస్టల్ మండల్స్లో హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా మోర్ విజిలెంట్గా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది 5 నుంచి 7 సంవత్సరాల పిల్లలు ఏంటంటే సమ్మర్లో నార్మల్గా బయటకు వెళ్ళి ఆడుకునేటువంటి టెండెన్సీ ఎక్కువ ఉంటుంది వాళ్ళే ఎక్కువ ఇటువంటి వాటికి సన్స్ట్రోక్ కానీ హీట్ వేవ్ వల్ల ఇబ్బంది పడతారు అది కూడా దాంతోపాటుగా మనకు మెలీసా అండ్ అదర్ స్కిన్ డిజీజెస్ వాటి వల్ల కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ ఫుడ్ పాయిజనింగ్ కూడా అంటే తొందరగా అది డికంపోజ్ అవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయి అదేవిధంగా వాటర్ కంటామినేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనము చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా గోదావరి రివర్ ఆ వాటర్ డిప్లీట్ అవుతూ ఉంటుంది అంటే ఈసారి మీకు కూడా తెలుసు కాఫర్ డ్యామ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోతుంది సో పిల్లలు న్యాచురల్ టెండెన్సీ ఈజ్ అక్కడ కొద్దిగా ఓపెన్ ఏరియాస్ శాండ్ బయటకు అంతా వచ్చేసి ఉంటుంది కాబట్టి వాటర్ డెప్త్స్ ఉండదని చెప్పేసి కొంతమంది వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు వాటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది సిమిలర్లీ డ్వామా వాళ్లకు తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా వాళ్ళందరికీ ఎక్స్పెషల్లీ మిడ్ డే మీల్స్ జరిగేటప్పుడు ఎక్కడైతే టేబుల్స్ ఉన్నాయో బెంచెస్ ఉన్నాయో వాళ్ళు బయట కాకుండా కంపల్సరిగా లోపలే ఫుడ్ సర్వ్ చేయమని చెప్పడం జరిగింది వేడికి ఎక్స్పోజ్ కాకుండా అంటే మనకు కూడా సాధారణంగా ఏంటంటే మనం బ్రేక్ ఇస్తాం సమ్మర్లో బట్ ఈసారి కరోనా వల్ల కొన్ని పని దినాలు కోల్పోయాం కాబట్టి ఈసారి అది ఉండకపోవచ్చేమో అందుకని ఇది ఎక్స్ట్రా కేర్ వాళ్ళు తీసుకోవాల్సిందిగా చెప్పాం సిమిలర్లీ వాటర్ సప్లై కూడా నార్మల్గా మార్నింగ్ అవర్స్లో ఇస్తుంటారు సమ్మర్లో బికాస్ ఆఫ్టర్నూన్కంతా పిల్లలు వెళ్ళిపోతారని బట్ ఈసారి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా కంపల్సరీగా వాటర్ ఇవ్వమని చెప్పడం జరిగింది సిమిలర్లీ వాటర్ సప్లై ఎక్కడెక్కడ అయితే మనము వాటర్ ట్యాంకర్స్ ద్వారా చేస్తున్నామో అక్కడ కూడా
ఏదో రోడ్డు మధ్యలోనో ఎండలోనో ఆపకుండా ఎక్కడైతే షేడ్ ఉంటుందో అక్కడ మాత్రమే వెహికల్స్ ఆపండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సిమిలర్లీ లేబర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఆల్ ఇండస్ట్రీస్లో దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ బ్రేక్ అన్లెస్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఇండస్ట్రీ ఫ్రమ్ 12 to 4 అనేది ఒకటి. అక్కడ వాటర్ కానీ ఎమర్జెన్సీ సన్స్ట్రోక్ సంబంధించినవి ఇవన్నీ కూడా పెట్టమని చెప్పడం జరిగింది. సిమిలర్లీ ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, సిఇఓ జిల్లా పరిషత్తు, ముఖ్యంగా మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్కు ఈ నీటి వసతికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా చలివేంద్రాలు ఎలాగూ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుంటారు, సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ పెట్టమని చెప్పాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పింది ఏంటంటే ముఖ్యంగా వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో పంపింగ్ స్కీమ్స్ కానీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయమని చెప్పడం జరిగింది.